జిల్లా కోస్కి మండలంలో పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు మొగులదొడ్డి పంప్ హౌస్ దగ్గర కర్ణాటక నుండి ఆంధ్రకు అక్రమంగా ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న 40 బాక్సుల్లో దాదాపు 3 లక్షల విలువ చేసే 3840 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 6 వ్యక్తులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. 5 బైకులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా సాంఘిక కార్యకలాపాలు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని డిఎస్పీ సీతారామయ్య హెచ్చరించారు. సమాచారం మేరకు కర్ణాటక నుంచి ఇల్లీగల్గా లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తారనే సమాచారం మేరకు ఆయన ఎస్ఐ రాజారెడ్డి మరియు సిబ్బంది వెళ్ళి అక్కడ సాధన పంపు దగ్గర ఈ ముందు తీసుకుని వస్తారనే సమాచారం మీద అక్కడ కాపు కాసి ఉండగా కరెప్పని ఒక అతను సుమారు 40 బాక్సుల వరకు ఈ టెట్రా ప్యాకెట్స్ తీసుకొని ఒక తెప్పలో వేసుకుని తీసుకుని